కామెంట్ చేయండి, అదే విధంగా నా పానీపూరి షుగర్ చుక్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే కదా? సో ఈరోజు వీడియో ఏంటని అనుకుంటున్నారా? కళ్ళద్దాలు అండ్ క్యాపు ఏం గుర్తొస్తున్నాయి? ఒక పాట పాడతా. మీకు ఎంత బాగా, మీకు చాలా టాలెంట్ ఉందని తెలుసు. ఇప్పుడు ఒక పాట పాడతాను. ఈశ్వర పరమేశ్వర గుర్తొస్తుందా? ఎందుకు పెట్టుకున్నాను ఈ కళ్ళజోడు, ఈ టోపీ? ఇప్పుడు నేను పాడ వస్తాడు నా టోపీ రాజ, ఈరోజు రానే వస్తాడు కళ్ళజోడు రాజ, ఈరోజు కార్తీక పున్నమి వెన్నెలలోన అమాస చీకటిలో కనిపించకుండా వస్తాడు. మీరందరూ ఎదురు చూస్తుండండి. నల్లని వాడు, పచ్చని నెల పుట్టవాడు, బట్టతల కలవాడు, భూమికి జానేడు వాడు. వాడే ఎవడా అని ఎదురు చూస్తున్నారా? పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర. ఇప్పుడు బాబా పంపించిన పరమేశ్వరుడు అన్నమాట. ఏంటి, నాకెంతో ఎప్పటి నుంచో అనుకుంటాను కదా నేను ఇలా కార్ తిరగాలి ఇలా అని చెప్పి. ఇవన్నీ తీసి పక్కన పెడతాను, గుర్తుపెట్టారు కదా, గుర్తుపెట్టడం పెట్టాడండి. ఇవన్నీ గుర్తులు ఇచ్చాడండి. మరి ఈ వారం 10 రోజుల్లో మేము ఓపెనింగ్ అయ్యే వరకు ఇలా ఈ విరహవ తట్టుకోలేని బాబుకు కృష్ణ అనగానే ఇచ్చాడండి. అందుకనే ఈ పెట్టుకొని కాలం గడుపుతా ఉన్నా రోజు రాత్రులు. పరమేశ్వర పరమేశ్వర తాళలేనురా ఈ విరహ బాధ, నిన్ను వీడి నేను ఉండలేనురా అని రోజు రాత్రులు నిద్ర పట్టట్లేదండి. నల్లని వాడు, పచ్చింది నిల్ల పొట్ట కలవాడు, మాడనెత్తివాడు అదేనండి, ఏమంటారండి, బొచ్చులేనివాడు. ఆడు బొచ్చు లేకపోతుంది, ఏ బొచ్చు లేకపోతే నాకేంది, బొచ్చుగాడు. నాకేం సంబంధం అండి, బొచ్చుతో సంబంధమే ఉందండి? క్యాషో క్యాష్, డబ్బుమే పరమాత్మ, పరమాత్మమే డబ్బు. హేనా, చూసారా వాడి కోసం హిందీ కూడా నేర్చుకున్నానండి. జనక్ జనకరే పాయల్, చిచ్చి పాయలా, పాయల్ అంటే తెలుసండి, పాయల్ అంటే పట్టీలండి. మరి ఇంకేదో పాయలు అనుకున్నారు మీరు, పట్టీలు ఏంటి? వాడి కోసం నేర్చుకున్నానండి హిందీ కూడా. తోడా తోడా మాలు మోరాయ మేరకు, మడా తోడా ఆరాయ, కాసేరా కిదసే, ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటున్నారు? బండికి వస్తుంది, ట్రైన్కి వస్తుంది, హాయ్ అన్నీ వస్తున్నాయి. హాయ్ వచ్చిన తర్వాత బేబీ బాత్ కర్తా హే, హిందీ మే బోత్ బోత్ బాత్ కర్తా. అప్పుడు మీరు కడుపు పట్టుకొని నవ్వుతూనే ఉండరు. హే ఏంటే, అందరు బాగున్నారు కదండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇన్నాళ్ళకి నాకు కడుపు నిండా కాదండి, కడుపు నిండా కదండి, తరివి తీరిపోయిందండి, కడుపు నిండా తీరలేదండి. ఇంకా అప్పుడప్పుడు టిఫిన్లే భోజనాలు, అబ్బా నాకు ఇంత కళ అండి. ఆ మురుకుడు ఉండే కదండి, బస్ స్టాప్లు రైల్వే స్టేషన్ కట్టించడం కానీ, ఏనాడు అలా పక్కన కూర్చోబెట్టుకొని ఆ ముద్ద వడ్డేయడం కానీ, ఓ ముద్ద కలిపి పెట్టడం కానీ ఎప్పుడు చేయండి. ఈ పరమేశ్వరరావు రావు గారు మట్టుకు ఏం చేశారంటే, బాగా ముద్దలు కలిపి తినమ్మ తిను, తినమ్మ తినని ముద్దలు కలుపుతుంటే ఆ ప్రేమకు ముద్దురాలు అయిపోతున్నానండి నేను. అందుకే చెప్తున్నాను కదండి, వచ్చిన దాంట్లో 50-50 అన్నాడండి. అయినా పర్లేదండి, తర్వాత సాయంత్రం నాకు ఇచ్చేసి 100% నేనే తీసుకుంటానండి. మీరు ఏ కంగారు పడబకండి, నా దరిద్ర వీడియోలు అన్నీ వస్తాయి, అన్నీ మీకు వస్తూ ఉంటాయండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి, నేను ఇంకో ఛానల్ పెడతాను. ఏంటండి, గుడి వెనకన్నా సామి, గుడి వెనకన్నా సామి అని చెప్పి పెడతాను. అంటే ఏముండదండి, అన్ని చీకట్లోనే మీకు ఏం కనిపించదు, వీడియో అంతా చీకటే, చీకటమ్మ చీకటి, ఏందమ్మా మా కిర్మా, ఏం కనిపించట్లేదండి అని మీరు కామెంట్ల మీద కామెంట్ పెట్టాలి. ఏంటి చీకట్లో ఏం జరుగుతుంది, గుసుగుసు తప్పితే ఏమి వినిపించట్లేదు, చీకటమ్మ చీకటి, ఎందుకమ్మా ఈ చీకటి, తీయండమ్మా చీకటి, వెయ్యండమ్మా లైట్లో అని అడుక్కోవాలి మీరందరూ. అలా చీకట్లో డార్క్ లైట్లో అదేనండి మసక మసక చీకటిలో, మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీకు మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా
ఓ సుబ్బారావు ఎంకట్రావు లంగారావు జాకెట్రావు బుక్కారావు కరవెక్కిన రావు ఎవడొస్తాడో చూద్దామా ఎవడొచ్చినా గానీ ఓకే 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 అంగట్లో అన్నీ ఉన్నాయి నా నోట్లో శని దరిద్రం ఉంది ఏం కావాలి మీకు ఏమేం కావాలి నా దరిద్రం కావాలా నా శని కావాలా ఏం కావాలి మీకు ఏమేం కావాలి ఏంటండోయ్ అర్థమవుతుందా అదనమాట ఏనే అందరు అంటున్నారు ఈ మధ్యలో నా వాయిస్ కానీ నా పిక్కులు తీ రాసి మరీ పెడుతున్నారండి వాళ్ళు పిక్కులు పెట్టుకున్నా కానీ నా పిక్కులు పెట్టుకున్నా కానీ అదేవిధంగా నా వాయిస్ నా డైలాగ్లు నా డాన్స్ నా వీడియోలు ఏమైనా పెట్టుకున్నారనుకో కొట్టేస్తానండి ముద్రలు స్ట్రైక్లు వేసేస్తానండి ఏంటి ఈ మధ్యన ఒక ఆయన బాగా పెట్టుకుంటున్నారండి పడతాయి ఈరోజు చూసుకో పడిపోతాయి బాగా ముద్రలు వేసేస్తాను ఏంటి ఎట్టొచ్చాయండి అన్ని వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి నేను అక్కడ పరమేశ్వరరావు చేసిన ఆ వీడియోలు వచ్చేసాయండి ఎందుకు వస్తున్నాయండి బయటికి ఎందుకు వస్తున్నాయి ఎవరు పంపించారు ఎవరు పంపించింది అది పంపిస్తారు బుద్ధి లేకుండా మీరు ఎలా పెట్టుకుంటారు మీరు పెట్టుకుంటే ఊరుకుంటారా పడిపోతాయి ముద్రలు పడిపోతాయి ఏంటి అందరు అంటున్నారండి ఎందుకు బాగా ముద్రలు వేశారు అందరికీ అదే అండి గుడుగుడికి ఆ పెద్దమ్మకి ఇంకా చాలామందికి వేసావు కదా ఎందుకు వేసావో అడుగుతున్నారండి ఏంటి నేను వేయడం కాదండి అక్కడ ప్రిన్సిపల్ ఉంటాడండి ఆ ప్రిన్సిపల్కి సరైన సమాధానం రాయాలండి ఆయన ఒక పేపర్ ఇస్తాడండి ఆ పేపర్లో ఆయన అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం రాయాలండి సమాధానం రాయినప్పుడు సరైన సమాధానం ఇవ్వకపోతే మీ ఛానల్ అనేది కొట్టేస్తాడండి బాగా స్టిక్ తెలుసు కదండి ఆయన దగ్గర ఉంది ప్రిన్సిపల్ దగ్గర కర్ర ఉంటుంది కదండి మన దగ్గర అయితే ఏముందండి అట్ల కర్ర ఉంటుందండి అయ్యో అట్ల కర్ర కూడా టైం కనిపెట్టలేదండి ఇదిగోండి ఇలా కర్ర ఉంటుంది కదండి మన కరెక్ట్ సమాధానం రాయలేదనుకో పెట్టలేదనుకో అక్కడ టంగ్ 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 అని మోదేస్తాడండి అలా మోదేసిండండి నేనేం చేయనండి మీరు కరెక్ట్ ఆన్సర్లు రాయాలి కదా రాయాలి కదా మరి రాయలేదండి మీరు కరెక్ట్ రాయలేదండి మరి ఇంకో విషయం మీకు తెలుసా అండి నేనండి దొంగదారిలో వెళ్ళి అడ్డదారిలో చాలా అలవాటు అండి అడ్డదారిలో వెళ్ళి ఏదైనా సాధించేస్తానండి నాకు కక్ష కార్పణ్యం ఉంటే ఇవి బతకొద్దండి యూట్యూబ్లో అలాగనేసి నేనేం చేస్తానంటే ఒక ఆవిడ దగ్గర ఏదో లెటర్ ఉందండి లెటరు అంతకుముందుకి ఎప్పుడో ఆమె ఎవరి మీద క్యాష్ చేసిందంట ఆ లెటర్ ఉండండి నువ్వేం కంగారు పడకమ్మ వాళ్ళకి ముద్దులు పడిపోతాయి నేను చూసుకుంటానులే అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఆ పేపర్ పట్టుకొచ్చి నువ్వేం కంగారు లేదమ్మా నేనున్నా నేను చూసుకుంటాను చెప్పిందండి ఆ పేపర్ అంటే అది చెప్పిందండి ఇక్కడ ప్రశ్న ఇంకా ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేదండి అదికి తప ముద్రలు పడిపోయండి ఏంటి నాతో పెట్టుకున్నారనుకో ఏ అడ్డదారులు అయినా వెళ్ళి ఏ తొక్కైనా పీ తొక్కైనా సరే నేను వేసేస్తానండి అర్థమైందండి పీ ఏం తొక్కుతానండి నాతో పెట్టుకోవాలండి నేను చాలా చండమైన ఆడదానండి నాతో పెట్టుకున్నారనుకో గుత్తులు గాయబైపోతాయండి గుత్తులు జామ్ అయిపోతాయి గుత్తులు జామ్ కావడం కాదండి ఇప్పుడే గుత్తులు లేక బాధపడుతున్నానండి ఏంటి గుత్తులు జాగ్రత్త అని చెప్పారండి మీ గుత్తులు మీ దగ్గర పెట్టుకోండి లేదా ముద్ర పడిపోతాయి జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పారండి అయినగా మీరు విరిపించుకోండి మీరు ప్రిన్సిపల్కి కరెక్ట్ అయిన సరైన సమాధానం రాయండి మీరు సమాధానం రాస్తే నేను ఏదో ఏ గానే తీసేసుకోండి అయ్యి ప్రిన్సిపల్ అక్కడ వీళ్ళని క్వశ్చన్లు అడుగుతాడండి క్వశ్చన్లు ఎగ్జామ్ పెట్టినప్పుడు క్వశ్చన్లు అడుగుతాడు ఆ క్వశ్చన్కి సరైన సమాధానం రాకపోతే మీరు ఫెయిల్ అయిపోతారండి లేకపోతే నేను పాస్ అయ్యానండి ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోయారండి మీరు కరెక్ట్ ఆన్సర్ రాయలేదండి అక్కడ అదేనండి ప్రశ్నకు సమాధానం కరెక్ట్ రాయలేదండి మీరు అందుకని ముద్రలు బాగుపడిపోయాయి నేను చెప్పారా నేను లోపు నాతో పెట్టుకుంటే మహాపతివ్రతను ఇంతవరకు ఏ గుత్తి చూడలేదు నేను నా గుర్తుతో చెప్తున్న చాలా జాగ్రత్త మీరు నేను ఏ గుర్తిని చూడలేదు మహాపతివ్రతను ఇంతవరకు నాకు ఎక్కడ పోయినా మహా పెద్ద పేరుంది నాకు నేనంటే అందరు ఇది పోసుకుంటుంటారని మీ అందరికీ చెప్పాను నేను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నన్ను వచ్చి నన్ను తిట్టారు నేను ఊరుకుంటానా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను ప్రిన్సిపల్ ఊరుకుంటాడా దబా 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 దబ్బా ఆదేశాడు ఏంటి అందుకని జాగ్రత్త నాతో పెట్టుకుంటే ప్రిన్సిపల్ ఉన్నాడు వెనకాల నా వెనకాల మా ప్రిన్సిపల్ ఉన్నాడు ఆ ప్రిన్సిపల్ చెప్పారంటే మీరు సరైన సమాధానం చెప్పలేరు మీకు ఇంకా పడిపోతూనే ఉంటాయి పడిపోతుంటాయి జాగ్రత్త అని చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా మీరు అలానే చెప్తారు ఆ గుడుగుడే అలానే ఓ చించుకొని నా మీద పడ్డది నేను ఊరుకున్నానా వేసేసాను గుడుగుడికి కూడా వేసేసిన ఆ పెద్దమ్మకి వేసేసిన ఇంకా చాలామంది ఉన్నారు ఆ సీతాదేవిలో ఇలా కప్పుకుంటుందే ఆమె కూడా వేసేసిన ఏమా ఇంకెవరికి వేసాను ఇంకా చాలామంది ఉన్నారు నాకు అవన్నీ తెలియదండి అలాంటి వేసేద్దామంటే వేసేసుకోండి అని చెప్పాను ఎంతమందికి వేసారు అందరికి వేసారు బాగుపడ్డాయా చెప్పానా ఇప్పుడు ఇంకొకటికి పడబోతున్నాయి బాగా అది చెప్పానమ్మా నీకు తెలియపోతే తెలియకుండా తప్పు చేస్తారు అనుకోవచ్చు 4-5 పెట్టుకున్నారు ఊరుకుంటానా ముందే అది నా పేరు చెప్పుకొని నా మోచేతిని లేకుండా నీకు అక్కినే కూడా తినుకుంటా మీరు బతుకుతుంటే నేను ఊరుకుంటాను అనుకుంటావా
కక్కినకూడైనా మళ్ళీ నేనే తినాలేదు కానీ మీకు పెట్టను, మీరు ప్రచారిత ఈగకు కానీ చీమకు కూడా ప్రాణిను ఇవ్వను, అలాంటి దాన్ని నేను ఆ కక్కినకూడైనా నేను మళ్ళీ అదే తింటాను కానీ మిమ్మల్ని ఎవరు తిననివ్వరు. అది అర్థమైందా? అందుకనే మీరు ఏ పెట్టుకోకండి. నా వాయిస్ కానీ చెప్తున్నాను కదా, నా డైలాగ్ కానీ నా మొహం కానీ ఆ పిక్కులు గిక్కులు ఏం పెట్టుకున్నా ముద్రలు పడిపోతాయి. అర్థమైందా? నాకు ప్రిన్సిపల్ అండదండ చాలా ఉంది. ప్రిన్సిపల్ కింద రోజు నాకు ఫోన్ చేస్తుంటాడు, మా ఫ్రెండ్ అదే ప్రిన్సిపల్ ఉన్నాడు కదా యూట్యూబ్ ప్రిన్సిపల్, నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు నేను ఎవరు కేసేయమంటే వాళ్ళు కేసేస్తూ ఉంటాడు జాగ్రత్త. అందుకే చెప్పాను నేను తిరిగే వరకు మీరు అయిపోతుంది నాతో పెట్టుకోవద్దు అని చెప్పాను. అయినా మీకు ఏం లేకుండా వచ్చేస్తుంది, చూసారు కదా ఎంత బాగా. నాకు బాబా వెంకటేశ్వరరావు గారిని అప్ప చెప్పిండు, ఇప్పుడు హ్యాపీగా నేను సరదాగా అక్కడికి వెళ్ళిపోయి ఇప్పటి నుంచే నాకు వణుకొస్తుందండి. ఏం లేదండి, అక్కడండి షెడ్ అండి, అదే అండి ఆకుల షెడ్ అండి, ఆకుల షెడ్ తర్వాత తుప్పలండి, తుప్పలు నాకు ఎప్పుడు బెడ్ మీదనే అలవాటు అండి. తుప్పలంటే అసలు అలవాటే లేదండి, ఎప్పుడో అప్పుడెప్పుడో వయసులో వచ్చిన తర్వాత తుప్పల్లోకి వెళ్ళడం అలవాటైంది కానీ ఆ తర్వాత తుప్పలు అలవాటు లేవండి, తప్పిపోయండి. హైదరాబాద్కి వచ్చినందుక అన్ని బెడ్లేనండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఆ తుప్పల్లో ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదండి. అది కొంచెం బాధగా ఉందండి, భయంకరంగా ఉందండి. అదే చూడాలి పరమేశ్వరరావు గారి పరమభక్తురాలండి నేను, పరమేశ్వరరావు గారు పరమభక్తురాలండి నేను. మీరు దయచేసి నాకు ఏసీ పెట్టేయండి, మంచి రూమ్ ఒకటి చేయించండి. ఇంకా నీ నాకు ఉంది కదండి మిమ్మల్ని శాంతం నాకు ఇచ్చేసి మీకు ఏం లేకుండా ఆ సగం బొచ్చు మిగిలిందండి తల మీద, ఆ మిగతా బొచ్చు కూడా లేకుండా నేను చేసే కూర్చున్నదండి. మీరు ఏం కంగారు పడకండి, ఇదంతా క్రెడిట్ అండి. మాది ఉంది కదండి, నా ఫ్రెండ్ ఉంది కదండి, అదేనండి కులిపోయిన పండు ఉంది కదండి, ఫండ్ ఫండ్ అని పెట్టాను కదా పేరు, కులిపోయిన ఫండు, ఆ ఫండుకి తగులుతుందండి. నాకేం సంబంధం లేదు, అదేనండి పరమేశ్వర గారిని పరిచయం చేసింది, అదేనండి పరిచయం చేసి పరమేశ్వర గారు బాగా బలిసిన వాళ్ళు అని చెప్పాను అన్నారు. దాని కూడా మధ్యలో నుంచి దొబ్బేస్తా, అది నాకు బాగా వీడియోలు పెట్టేసుకొని నా పేరు మీద బాగా సంపాదిస్తుంది. నా పేదని దాన్ని చాలా లేచింది తెలుసండి, అంతమంది చాలా లేవలేదు పడుకుండిపోయిందండి. ఇప్పుడు నా నన్ను పెట్టుకుని నా వీడియోలు పెట్టుకోగానే ఆ ఛానల్ లేచిపోయిందండి. ఎన్నాళ్ళండి ఎన్నాళ్ళు లేపుతారు, ఈసారి ఇప్పుడు నాకు వచ్చేసిందో తెలిసిపోయిందండి కదండి. తను తను దాన్ని మా ఇద్దరి మధ్య నుంచి పంపించేసారండి. నాకు పరమేశ్వర గారి మధ్యలో ఉందండి, నాకు నచ్చట్లేదండి, దాన్ని తొందరలో తన్నేస్తానండి. ఎలా తంతానండి, ఇలా పెట్టుకొని ఇలా పెట్టి పటక్కి మంది అనేస్తానండి, అప్పుడండి పక్క వెళ్ళిపోద్దండి. అది వెళ్ళిపోగా నేను పరమేశ్వరతో పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నానండి. ఏంటండి ఎలా ఉన్నారండి, అంత బాగున్నారు కదండి, బాగా దొబ్బి తిన్నారండి, దొబ్బి తింటారండి. మీకేంటండి హ్యాపీగా వండుకో తింటారు, నాకే వంట రాదు ఏం రాదు, మరి ఏం చెప్తామండి, ఆ హోటల్లో తెచ్చుకొని తినారు. ఈశ్వర గారు గారి దయ వల్ల నేనండి అడక తినడానికి ఆయన ఒక అడ్డా చూపిస్తానండి. అడ్డా అంటే మీకు తెలిసింది ఏంటంటే కలెక్షన్ బాగుతుందంట, అక్కడ అక్కడ కూర్చుంటే వచ్చిన దాంట్లో 50-50 అన్నాడండి. తొందరలో మా అడ్డాలు గిడ్డాలు మా దరిద్రాలు అన్నీ చూపిస్తామండి. ఆ తర్వాత మేము జుట్లు జుట్టు పట్టుకుంటుకుంటా ఉన్న బొచ్చు కూడా మంది పీకేసిన ఆశ్చర్యం లేదండి. సో తొందరలో సంతోషంగా ఉందండి, బాగుందండి, చాలా అసలు నిద్ర పట్టట్లేదండి, ఆనందం ఎక్కువైపోయి రాత్రులు పరమేశ్వర గారి కల్లోకి వస్తున్నారండి. ఏంటో అండి అంత పరమేశ్వర గారి బద్దయ్యా ప్రాప్తం అండి, నేను బతికిపోతున్నానండి, నా కళ తొందరలో నెరవేరబోతుందండి, మీ అందరు చూపిస్తానండి నా దరిద్రాలన్నీ. ఎందుకంటే అండి నా కాళ్ళ తిరగడం సరదాగా అండి, ఎప్పుడు ఈ గుండుగాడు నడితే ఈ గుండుగాడు ఎందుకమ్మా కారు ఎందుకమ్మా అని అన్నాడండి. ఏంటి బండిన బండి ఎందుకమ్మా ఎవడు నడుపుతాడమ్మా అన్నాడండి. ఇప్పుడు బాగుందండి పరమేశ్వర గారి జంపు, నేను ఇంకా అక్కడ రోజు కార్లో తిరుగుతాను ఏసీలు తిరుగుతాను ఏంటి అదే అండి. ఇంకా నెక్స్ట్ గెటర్ కూడా చాలా చాలా వస్తాయండి, బాగా చూడండి, బాగా లైక్ చేయండి, లైక్లు చేసేయండి, షేర్ చేయండి, బాగా గంట బాధండే. బాధడం అంటే నన్ను ఇక్కడ కనిపిస్తే నన్ను బాధడం కాదండి, నన్ను బాధడము ఎన్ని మొన్న అక్కడ రోడ్డుకెళ్ళం కదా అందరండి వింతగా చూస్తున్నారండి, పడి పడి చూస్తున్నారు. అది కాకుండా చెప్పులు దండలు చీపులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు, కొంతమంది గుడ్లు ఇసిరారండి, కొంతమంది టమాటాలు ఇసిరారండి, రాళ్ళు ఇసిరారండి, అవన్నీ నేను మొత్తం పంపించేస్తానండి, మా నగరానికి అన్నీ పంపించేస్తానండి. అంటే ఓ లోడ్ వచ్చిందండి టమాటాలు, గుడ్లు వచ్చాయండి, గుడ్లని పగిలిపోయి ఆమ్లెట్లు అయితే ఇంత పెద్ద దిగ్గరొట్టెలాగా వేసుకుని తిన్నామండి. ఏంటి అదండి ఏదొచ్చినా ఊరికి వదిలిపెట్టానండి, అంత సాధన నాకు ఇచ్చేస్తానండి, నాకు ఎత్తానండి నేను. హాయ్ అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారండి, బాగుంటారండి, మీరు బాగుండాలండి, బాగా లైక్లు చేసేయండి, లైక్లు చేసిన కుటుంబాలు ఫ్యామిలీస్ అండి బాగుండాలండి. లేదా చెప్పాను కదండి లైక్లు చెప్తే అని చెప్పి రాకండి, నా జోలికి రాకండి, మీ పాదాలకండి నా వందనాలండి. ఏండి అందరు బాగున్నారండి, మీ పాదాల చిత కొన్ని వందనాలండి, బాగా లైకులు కొట్టే వాళ్ళకండి. ఏంటి హాయ్ అండి, బాయ్ అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్కారం. కలుద్దామండి మరో వీడియోలో, వంట వీడియోలో, ఊడిచే వీడియోలో.
తుడిచే వీడియోను కడుక్కునే వీడియోను ఏదో ఒకటి పెడతానండి. కంగారు పడకండి, నా దరిద్రాలను మీకు చూపించడానికే ఉన్నానండి నేను. ఏంటి వాళ్ళందరూ చూపిస్తే మరి తుత్తున్నారు కదండి, మా అక్కుంది కదండి, అదేంటి పిత్ర పాకిజా, మరి చేసేదాన్ని చూపిస్తే చూస్తున్నారు కదండి. అండి ఈ మధ్యలో అవార్డులు కూడా వస్తున్నాయండి, దానికి నాకు రావద్దండి అవార్డు, దాని కన్నా పెద్ద అవార్డు ఇలా దానికి ఇంత ఇచ్చారండి, దానికి ఇంత ఇవ్వాలండి, నేను కొంచెం ఎక్కువే కదండి, తక్కువ కాదు కదండి, అదికరండి. ఏంటి బాగా కొట్టండి నన్ను కదండి, లైకులు కొట్టండి బాగా. అయ్యండి బాయ్ అండి, నమస్తే అండి, ఉంటానండి, ఉంటా బాయ్ అండి.